నిజ జీవిత గాథలు సినిమాల్లోని కథల కంటే చాలా గొప్పగా ఉంటాయి. మనసును మెలిపెడుతుంటాయి. కొన్ని నిమిషాలు అదే పనిగా ఆలోచింపజేస్తాయి. కొందరి జీవితాల గురించి విని అవాక్కైపోతాం. మరికొన్ని జీవితాలను స్పృశిస్తే కన్నీళ్ల పర్యంతం అయిపోతాం. మరికొందరి దీనగాథలు వింటే కడుపంతా ఎవరో దేవినట్లయిపోతుంది. ఇలాంటివి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉంటాయి. మన దేశానికి ఒక అనాథ తను స్విట్జర్లాండ్లో పార్లమెంటేరియన్గా కొనసాగుతున్నారు. అతని కథ వింటే ఆశ్చర్యం, అద్భుతం అనిపిస్తుంది. ఒక్కసారి ఆ వివరాలు ఏంటో చూద్దాం. ఇది దాదాపు 40 సంవత్సరాల క్రితం నాటి మాట. 1970 మే 1వ తేదీ ఉడిపిలోని బసేల్ మిషన్ ఆసుపత్రిలో ఓ మహిళ 12 బాబుకు జన్మనిచ్చింది. కారణాలు ఏవో కానీ ఎవరూ లేని సమయం చూసి బాబును ఆసుపత్రిలోనే వదిలేసి ఆ తల్లి వెళ్ళిపోయింది. ఆ తల్లి కోసం వెతికి కావాలని వదిలేశారనే నిర్ణయానికి వచ్చేసింది ఆ మిషనరీ. కేరళలోని కన్నూర్ జిల్లాలో దళశరీలో ఓ అనాథ శరణాలయాన్ని నిర్వహించే వారికి ఈ విషయం తెలిసి ఆ బాబును తమ వద్దకు తెచ్చుకుంది. స్విట్జర్లాండ్కు చెందిన ఫ్రిడ్జ్ గుగ్గర్, ఎలిజబెత్ గుగ్గర్ దంపతులు ఎప్పటి నుంచో ఆ అనాథ శరణాలయ నిర్వహణలో పాలు పంచుకుంటున్నారు. 4 ఏళ్ల తర్వాత భారత ప్రభుత్వం నుంచి అన్ని రకాల అనుమతులు తీసుకుని ఆ బాబును దత్తత తీసుకుని తమ స్వదేశమైన స్విట్జర్లాండ్కు తీసుకెళ్లారు ఆ దంపతులు. కర్ణాటకలోని పవిత్ర స్థలం ఉడిపిలోని మిషన్ ఆసుపత్రిలో 4 దశాబ్దాల క్రితం ఓ తల్లి వదిలేసిన అనాథ శిశువు అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం స్విట్జర్లాండ్ పార్లమెంటేరియన్ స్థాయికి చేరారు. నిక్లాస్ నిక్ షామ్యుయేల్ గుగ్గర్ స్విట్జర్లాండ్లో ఇవాంజలికల్ పీపుల్స్ పార్టీ అభ్యర్థిగా 2017 నవంబర్ 20 నేషనల్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. స్విట్జర్లాండ్ పార్లమెంట్లో ప్రవేశించిన అతి చిన్న వయస్కుడిగా తొలి భారతీయుడిగా నిక్లాస్ రికార్డ్ సృష్టించారు. ఆయన 2018 ఆరంభంతో భారత్కు వస్తున్నారు. పుట్టి కొన్ని గంటలు కూడా గడవకముందే నా తల్లి నన్ను వదిలేసిందని నాకు తెలుసు. ఎంతో బలమైన కారణం ఉంటే కానీ ఏ తల్లి అయినా ఇంతటి కఠిన నిర్ణయానికి రాదు. నా తల్లి కూడా అప్పుడు అలాంటి కష్టమే వచ్చిందనుకుంటా. అందుకే నన్ను పురిట్లోనే వదిలేసింది. నన్ను కన్న తల్లి ఎవరో, ఎక్కడ ఉంటుందో కనుక్కునే ప్రయత్నం నేను చేయను. నేను అలాంటి ప్రయత్నాలు చేసి ఆమెను కలిస్తే అప్పుడు తాను చేసిన పనికి ఇప్పుడు బాధ పెట్టాల్సి వస్తుంది, లేదా ఆమె కుటుంబంలో కొత్త సమస్యలు రావచ్చు. కనకపోయినా విదేశీయులైనా నన్ను కడుపులో పెట్టుకొని పెంచారు. వాళ్ళే నాకు నిజమైన అమ్మా నాన్నలు అని షామ్యుయల్ గుగ్గర్ అంటున్నారు. ఆయన తండ్రి ఫ్రిడ్జ్ గుగ్గర్ ఇప్పటికీ కేరళలోని దళశరీలోని అనాథాశ్రయాలయంతో సత్సంబంధాలను నెరుపుతున్నారు. ఇండియా స్విట్జర్లాండ్ ఫ్రెండ్షిప్ సెలబ్రేషన్ 70వ వార్షికోత్సవంలో షామ్యుయల్ గుగ్గర్ పాలు పంచుకొనున్నారు. ఆశ్చర్యంగా ఉంది కదా, మనవాడు ఇంత దయనీయమైన పరిస్థితుల్లో జన్మించిన వాడు, ఇంతటి వాడవడం నిజంగా గొప్పగా ఉంది కదా. ఇలాంటి అద్భుతమైన నిజ జీవిత కథలు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే కీప్ వాచ్ వైఫై. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.